आग आप नाजरीन अवाम उर्दू न्यूज बुलेटिन पेश करने से पहले हदीस मुबारक पेश है। रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद है, शक व शुबा वाली चीज़ों को छोड़कर ऐसी चीज़ों को इख्तियार करो जिनमें शक व शुबा ना हो। बिला शुबा सच्चाई बाईस इत्मीनान है और झूठ बेचैनी पैदा करती। तिर्मिज़ी निसाई अन हसन इबिन अली रज़ियल्लाहु तआला अन्हु। दसवीं जमात के इम्तिहान का आगाज आज मदोर तालुका के तमाम मंडल भैंसा मदोर तारूर कुबीर कुंटाला के इम्तिहानी मराकज पर तुलबा व तलबात इम्तिहानी सेंटर पहुंचते हुए देखे जा सकते हैं। आदल करान ऊपर दूसरे रूम में बहन का घर वहाँ जी जी सर लड्डू प्रवेश नंबर संजय पूरा नंबर संजय पवन एवर संजय होतना నమస్కారం అనుకున్నాను मदोर मंडल के चिंचला देहात से गैर कानूनी सागवान टाटा एसी गाड़ी नंबर AP25X3080 में मुंतकिल किया जा रहा था कि रास्ते में मदोर एसआई प्रभाकर रेड्डी पुलिस जमीयत के साथ वहां पहुंचकर उसे अपने हिरासत में लेते हुए पुलिस स्टेशन मुंतकिल किया और केस रजिस्टर करते हुए तहकीकात का आगाज किया। और इन्होंने कहा कि गैर कानूनी झाड़ों की कटवाई करने या मुंतकिल करते हुए पकड़े जाने पर सख्त कार्रवाई करते हुए जेल भेज दिया जाएगा। इस मौके पर महकमे पुलिस अधिकारी मौजूद थे। సమయంలో నాకు నమ్మదగ్గ సమాచారం వచ్చినందున తరోడా ఎక్స్ రోడ్ నుండి చించాల వెలు రూట్లో
కామ్ ప్రాసెస్ ఏపీ 25-30-80 టాటా ఏసీ బడిలో అక్రమంగా కనిపిస్తున్న 35 తీగ దుందలను పట్టుకున్నాను. దానిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసి చూసిన తర్వాత విచారించి అన్ని విషయాలు చెప్పండి. దాదాపు ఎంత ఉంటుండే సార్ అదే వాల్యూ? టోటల్ 60-70,000 వాల్యూ ఉంటుంది. ముస్తఖర్ భాయ్ సాకే బీజేపీ ఖాయద్ బాలాజీ సుత్రే నే ఎమ్మెల్సీ ఉమ్మీద్వార్ సుగ్నాకర్ రావు జిల్లా మేదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ కు భారీ అక్సియత్ మంతఖబ్ కర్నే కి అపీల్ కి. ఇస్ మౌకే పర్ బీజేపీ అఖిలతీ సదర్ రజియుద్దీన్ వ దిగర్ బీజేపీ ఖాయదీన్ మౌజూద్ థే. భారత్ మాతా కీ జై. వందే మాతరం. వందే మాతరం. ఈ వాళ్ళ యొక్క సెల్ నంబర్లు పట్టభద్రులకు మనకు ఒకటే, ప్రతి ఒక్కరూ ఆశించింది నరేంద్ర మోదీ గారి ఏదైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయి, అభివృద్ధి పనులు చేశారో దానిపైన మన ఎమ్మెల్సీ సుగుణాకర్ రావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా సుగుణాకర్ రావు గారు తిరుగుతున్నారు, ఆ పక్షంలో ఈరోజు మెదక్లో ఉన్నారు, రేపు ఎల్లుండి మనకు టైం ఇచ్చి ఇక్కడ రాబోతున్నారు, మనము కార్యకర్తలు వాళ్ళ కొరకు ఎమ్మెల్సీ కొరకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి మనకు పట్టభద్రుల ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా వాళ్లకు విజ్ఞప్తి చేసి మనకు ఒకటే, ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ రాజ్యం ఏళ్తున్నదో ఒకే నేనే రాజు, నాకు విరుద్ధం ఎవరు లేనట్లు భావిస్తున్నది, గర్వం అహంకారాన్ని మనము అణగదొక్కటానికి మనకు ఎమ్మెల్సీ ఒకటి అవసరము, ప్రజలకు ప్రశ్నించే ఒక క్యాండిడేట్ అన్న మనకు ఉండాలి. ఎమ్మెల్సీ అంటేనే మనకు 4 డిస్టిక్లకు 4 జిల్లాలకు మనకు ఒకటి ఉంటుంది. ఈ డిస్టిక్ మనకు 4 డిస్టిక్లకు ఎమ్మెల్సీగా సుగుణాకర్ రావు గారు వచ్చినందుకు మనం చాలా సంతోషంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేయాలని, గెలిపించాలని మనకు ఇంటింటికి వెళ్ళి గడప గడప ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ సుగుణాకర్ రావు గారిని ఎన్నుకోవడం జరిగింది. పూర్తిగా ఈసారి ఉత్తర తెలంగాణ ఉన్నత తెలంగాణగా అభివృద్ధి చెందాలంటే, శాసన మండలిలో గలం విప్పే నాయకుడు కావాలి అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మొత్తం 4 జిల్లాల మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ శాసన మండలి పట్టభద్రులుగా మనం మన సుగుణాకర్ రావు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. వారు తన యొక్క శాయశక్తుల భారతీయ జనతా పార్టీకి మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నందుకు వారు గర్వపడుతున్నారు. దానికి ముదో నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అమ్మగారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేసి ఈసారి భారతీయ జనతా పార్టీ భారతదేశంలోనే ఒక గొప్ప శక్తిగా ఎదుగుతుంది. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో రాబోయే వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్లో కూడా మా నిజమైనటువంటి నాయకు. अवाम उर्दू न्यूज़ बुलेटिन यही खत्म होता है, कल फिर मिलेंगे इसी वक्त, कल तक के लिए इजाजत दीजिए अशफाक अहमद को.